గాంధీ ఆసుపత్రిని మంత్రి ఈటెల రాజేంద్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. సీజన్ వ్యాధుల పట్ల గాంధీ ఆసుపత్రిలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయన్నారు. రోగులకు సరైన సేవలు అందించేందుకు వైద్యులు ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని చోట్ల మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాలు, లైబ్రరీని మంత్రులు ప్రారంభించారు. మా డిపార్ట్మెంట్ అహోరాత్రులు కష్టపడతా ఉంది. 2017లో వచ్చిన డెంగ్యూ జ్వరాలు వాటితో ఇప్పుడు పోల్చినప్పుడు ఆనాటి డెంగ్యూ లక్షణాలకి ఈనాటి లక్షణాలకి చాలా తేడా ఉంది. గతంలో ఉన్నటువంటి డెంగ్యూ జ్వరాల వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్, అనేక మంది చనిపోయిన పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడున్నటువంటి ఈ డెంగ్యూ జ్వరాల వల్ల మునుపున్నంత కాంప్లికేషన్స్ కానీ మునుపున్నంత సివియారిటీ కానీ లేకుండా తొందరలోనే నయమవుతున్నట్టుగా మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. నంబర్ ఎక్కువ ఉన్నా దాని విర్లెన్స్ తగ్గిపోయి, దాని తీవ్రత తగ్గిపోయి పేషెంట్స్ తొందరనే కోలుకొని ఇంటికి పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ రోజు పేపర్లలో, టీవీలలో డెంగ్యూ జ్వరాల గురించి ప్రచారం జరిగినప్పటికీ కూడా, కానీ వాస్తవం ఏంటంటే మనమేం క్యూర్ హాస్పిటల్ పోయినాం. మొత్తం తెలంగాణలోనే జ్వరపీడితులు ఎక్కువ వచ్చేటువంటి హాస్పిటల్ క్యూర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో 51,000 మంది అవుట్ పేషెంట్స్ ఆగస్ట్ మంత్లో వస్తే అందులో డెంగ్యూ జ్వరాలుగా నిర్ణయించబడ్డది మాత్రం 62 మంది పేషెంట్స్ మాత్రమే, 62 మంది మాత్రమే. ఆ 62 మందిలో కూడా ఏ ఒక్క పేషెంటు మరణం లేదు. ఇవాళ గాంధీలో కూడా, గాంధీలో కానీ నీలోఫర్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆయా దవాఖాన్లలో క్యూర్ కాకపోతే, కొంత సివియారిటీ ఉంటే గాంధీకి రెఫర్ చేస్తారు, ఉస్మానియాకు రెఫర్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన 419 మంది పేషెంట్లలో ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా ప్రాణనష్టం జరగలే, అందరినీ కూడా క్యూర్ చేసి పంపడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి, ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి ఆదేశిస్తే తెలంగాణ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో టీవీబీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో కానీ, అదేవిధంగా టెరిషరీ మా మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో కానీ సాయంత్రం పూట కూడా ఇవాళ ఓపీ నడిపి ట్రీట్ చేస్తూ ఉన్నాం. మీకు మీరు ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నా, బయట మీరు వెళ్ళండి, గాంధీ హాస్పిటల్ బయటనే పేషెంట్స్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు, మీరు అక్కడ వెళ్ళి అడగండి వాళ్ళని ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, ఏ విధంగా డాక్టర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ స్టాఫ్ ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారో ఒకసారి అడగండి వాళ్ళని. ఏమవుతుందంటే ఓటేనుకోటి ఎవరో ఏదో మాట్లాడేస్తారు. దాన్ని చూసుకొని కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే ఏదో ప్రపంచం కింద మీద అయినట్టు, ఆ లేదో చాలా బంగారంగా వాళ్ళు చేసినట్టు, మేమందరికంటే బెటర్గా చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి హాస్పిటల్స్ మీద ఏ ప్రియారిటీ ఇవ్వాలనో ఆ ప్రియారిటీ ఇచ్చుకుంటూ పనిచేస్తున్నాం. మీకు మెడిసిన్కు కొదవలేదు. మీకు చూస్తే అసలు గాంధీ హాస్పిటల్లో మీరు అన్ని వార్డ్స్, ఒకవేళ నేను మీరు ఒకవేళ మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఏదన్నా మీరు ప్లాన్ చేసుకుంటామంటే నేను సూపరింటెండెంట్ గారికి చెప్తా, డైరెక్టర్ గారికి చెప్తా, మీరు వెళ్ళండి. అసలు ఇది గాంధీ హాస్పిటలా గవర్నమెంట్ హాస్పిటల్ అనే విధంగా ఉంటుంది. మీకు ఐసీయూ కానీ లేకపోతే నేను చాలా సందర్భాలలో వచ్చింది కాబట్టి దయచేసి నేను ఏమంటే బీ పాజిటివ్. జరుగుతాయి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి, తప్పకుండా ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఏంటంటే కొంతమంది వాంటెడ్ లేదు క్రియేట్ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నది. గవర్నమెంట్ అలర్ట్గా ఉన్నమాట వాస్తవం. దీంట్లో అంత డిపార్ట్మెంట్ కూడా, అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు. రెండవది డాక్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.